హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఇప్పుడు డీసెట్ అంటే ఏమిటి, టీటీసి మరియు డైట్ డిఎల్ఈడి అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకుందాం. చాలామందికి ఈ విషయాలు తెలియడం లేదు. డీసెట్ ఏంది, టీటీసి ఏంది, డైట్ ఏంది, టెట్ ఏంది అని చాలామంది విద్యార్థులు ఎంట్రన్స్ రాసేవారు చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం. కావున విద్యార్థులు ప్రతిదీ కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా టీటీసి అంటే ఏమిటి అని గమనించినట్లయితే, టీటీసి అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్. టీటీసి ఫుల్ ఫామ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్. మరియు డైట్ అంటే ఏమిటి, డైట్ అంటే ఏమిటంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థ అని అర్థం. డిఈడి అంటే ఏమిటి, డిఈడి అంటే ఏమిటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని అర్థం. అదేవిధంగా ఇవన్నీ కూడా టీచర్ కోర్సుకు సంబంధించినవే అని చెప్పవచ్చు. మరియు ఈ టీచర్కు సంబంధించినటువంటి వృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే, మనం టీచర్ కావాలి అంటే ముందుగా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత టీటీసి అనే కోర్సు 2 సంవత్సరాలు చేసి ఉండాలి. అంటే డైట్ను కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత టెట్ పాస్ కావాలి. టెట్ అనేది పాస్ అయిన తర్వాత, టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ప్రభుత్వం వారు దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడైనా టీచర్ వృత్తి చేపట్టాలి అంటే సీటెట్ రాయాల్సి ఉంటుంది. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే మనం దేశంలో ఎక్కడైనా టీచర్ వృత్తిని చేపట్టవచ్చు. ఈ పరీక్షలో పాస్ అయితే డిఎస్సికు అర్హులం అవుతాము. డిఎస్సి అంటే ఏమిటి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అని అర్థం. డిఎస్సి మీన్స్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అని అర్థం. టీటీసి ఎందుకు చేయాలి? ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం, విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపయోగపడేందుకు, టీచర్ ఉద్యోగం వల్ల ఉపయోగం, సమాజంలో గుర్తింపు, గౌరవం మరియు మర్యాద పెరుగుతుంది, అనేక చోట్ల మనకు విలువ అయితే దక్కుతుంది. ఈ కోర్సు ఎలా చేయాలంటే, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డీసెట్ అనే ఎంట్రన్స్ ద్వారా అధిక మార్కులు సాధించి ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. ఈ విధంగా టీటీసి మరియు డిఎల్ఈడికి సంబంధించినటువంటి కోర్సు అయితే ఉంటుంది. టీటీసి, డైట్ ఇవన్నీ కూడా
ఒకే కోర్సుకు సంబంధించినవని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు మా వీడియోలను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.